కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతా రెడ్డి. గత 2 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లి వద్ద జాతీయ రహదారిని వివిధ వార్డుల్లో శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లను చైర్పర్సన్ మమతా రెడ్డి పరిశీలించారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ గత 2 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పెద్దపల్లి పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి ఇళ్లలో ఉన్న ఇంటి యజమానులకు ఇదివరకే ఖాళీ చేయవలసిందిగా నోటీసులు జారీ చేశామని, శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి ఇంటి యజమానులను పునరావాస కేంద్రాలకు తరలించడం జరుగుతుందన్నారు. దయచేసి ఇంటి యజమానులు అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటకు వెళ్లరాదని, పాఠశాలలకు సెలవుల కారణంగా పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. కరెంటు తీగలు స్తంభాలు ఉన్నటువంటి వద్ద పట్టణ ప్రజలు జాగ్రత్త వహించాలని కోరారు. రానున్న 2-3 రోజుల వర్షాలు ఉన్నందున ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మట్ట శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు గాదె మాధవి, నరేష్ బాబు, షాహిదా, సబీర్ ఖాన్, కొలిపాక శ్రీనివాస్, బూతగడ్డ సంపత్, మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్, టౌన్ ప్లానింగ్ అధికారి అభినవ్, ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ, పెద్దపల్లి ఎస్ఐ మహేందర్ యాదవ్, జూనియర్ అసిస్టెంట్ అరెపల్లి సురేందర్, శానిటరీ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ రెడ్డి, సదానంద, మున్సిపల్ సిబ్బంది సతీష్, శంకర్, భూమేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడంతో మన పెద్దపల్లి పట్టణంలో పెద్ద పెద్ద కాలువలు, డ్రైన్లు ఎక్కడైనా బ్లాక్ ఉన్నా కూడా మా మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక చొరవ చూపిస్తూ దాన్ని క్లియర్ చేస్తూ, అలాగే ఈ వర్ష నేపథ్యంలో ఎవరికి కూడా అత్యవసరమైతే తప్ప వారి ఇంటి బయటికి రాకూడదని, అత్యవసర సేవలు తప్ప ఏవి కూడా అందుబాటులో ఉండవని, ప్రజలందరూ వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎవరైనా వారి ఇంటి చుట్టుపక్కల డెబిలిటేటెడ్ హౌజెస్లో కానీ ఉన్నట్టయితే వారిని మాకు తెలియజేయడమైతే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి చేరవేస్తామని, అలాగే ఈ రానున్న వర్షాకాలంలో చిన్నపిల్లల్ని ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ కరెంటు వైర్లను కానీ ఆడుకుంటూ సెలవులు ప్రకటించడంతో వారు బయటికి రాకుండా జాగ్రత్త పడాలని తల్లిదండ్రులకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నారు.